హృదయం అంటే ఏమిటో మొదట తెలుసుకోవాలి. అది లప్టప్ అని కొట్టుకుంటూ నా శరీరంలోకి కొన్ని లీటర్ల రక్తాన్ని సరఫరా చేసే పంపు వంటిదా, మరి ఇంకేదైనానా? మానవ చరిత్రలో మనుషులు వారి హృదయపరంగా వర్ణించబడ్డారు. అతనిది రాతిగుండె, ఇతడు దయార్ద్ర హృదయుడు, అతడి హృదయం మానవతతో నిండి ఉంది, ఆమె సున్నిత హృదయం కలది అనే విశేషణాలు వర్ణనలు ఏమిటి? ప్రతి మనిషిని వాని హృదయ ప్రవర్తనతో పోల్చి చెప్పారెందుకు? దీని అర్థం హృదయం నీ ఎముకల గూడులోని ఒక మాంసపిండమని కాదు కదా. మరైతే ఇంకేమిటి? మనం మాట్లాడుకునే హృదయం ఏమిటి? దాని అర్థం నీకు పుస్తకాలలోనూ వైద్య గ్రంథాలలోనూ దొరకదు. ఏ డాక్టరు దానిని వివరించలేడు. గుండె మీది నాళాలను దారి మళ్లించి బైపాస్ శస్త్రచికిత్స చేస్తారు. నిజ జీవితంలో మనం కూడా హృదయాన్ని బైపాస్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు వారికి హృదయం అనేది ఉండదు. నేటి సమాజంలో ఇంచుమించు అందరూ వారిపై వారే చేసుకున్న శస్త్రచికిత్స ఇది. ఈ గుండెకాయ కొట్టుకుంటూ ఉండవచ్చుగాక, కానీ అసలు హృదయమే గల్లంతు. కనుక మిత్రులారా, ఆ హృదయాన్ని తిరిగి తెచ్చుకొని దానిని పునర్జీవింపచేయండి.